జనసేనలో పలు జిల్లాల నుంచి కీలక నేతలు వైసీపీ నుంచి జాయిన్ అవుతున్నారు. లైవ్ చూద్దాం. విజయనగరం జిల్లా నుంచి ఆవనపు విక్రమ్ గారు, వారి సతీమణి ఆవనపు భావన గారు, వారిద్దరిని కూడా మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. ఈ సందర్భంగా కొంచెం పక్కన చేతికిచ్చాను. అదేవిధంగా కంది రాజశేఖర్ గారు ఒంగోలు నుంచి, సారీ రవిశంకర్ గారు కమ్, నిన్న కూడా చెప్పా కాల్ కాన్ఫరెన్స్లో నేను రాజశేఖర్ అంటే రవిశంకర్ అన్నారు. రాజశేఖర్ జనసేన పార్టీలో వైసీపీకి చెందిన కీలక నేతలు, వారి అనుచరులు జాయిన్ అయ్యారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిలారి రోషయ్య, సామినేని ఉదయభాను జనసేన గూటికి చేరారు. ముగ్గురు నేతల చేరికలతో జనసేన ఆఫీస్ దగ్గర సందడి నెలకొంది. ముగ్గురు మూడు జిల్లాలకు చెందినటువంటి నేతలు కావడంతో ప్రస్తుతం జనసేన ఆయా జిల్లాల్లో బలోపేతం కాబోతోంది. ప్రకాశం నుంచి బాలినేని వైసీపీకి కీలక నేతగా ఉన్నారు. ప్రకాశం జిల్లాలో ఆయన ప్రస్తుతం జనసేన గూటికి చేరడంతో
జనసేన ఆ జిల్లాలో బలోపేతం కాబోతోంది. ఇక కిలారి రోచయ్య గుంటూరు జిల్లా నుంచి ఉన్నారు. ఆయన జనసేనలో చేరడంతో ఆ నియోజకవర్గానికి సంబంధించి కావచ్చు, ఆ జిల్లాకి సంబంధించి కావచ్చు పార్టీ అక్కడ బలోపేతం కాబోతోంది. ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెంది మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను జాయిన్ అయ్యారు. అక్కడ కూడా ఆయనతో పాటు ఆయన క్యాడర్ కూడా జాయిన్ అయింది. ప్రస్తుతం వైసీపీ నుంచి ముగ్గురు కీలక నేతలు మూడు జిల్లాల నుంచి జనసేనలో జాయిన్ అయ్యారు. దీనిపై వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా స్పందించారు. పార్టీలో నేతలు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, వాళ్ళు పోతే ఇంకొకళ్ళు వస్తారు, దాందేముంది అంటూ ఆయన చాలా సింపుల్గా ఏమీ నష్టం లేదు పార్టీకి అనే విధంగా ఆయన స్పందించారు. అయితే మా ప్రతినిధి మల్లికార్జున్ జాయిన్ అవుతున్నారు చేరికలకు సంబంధించి. మల్లికార్జున్, ఇందాకే చేరికల గురించి మాట్లాడుకున్నాం, ఆయా జిల్లాల్లో ఎట్లాంటి పరిణామాలు ఉంటున్నాయి, ఎట్లాంటి అడ్వాంటేజ్ ఉంటుంది జనసేనకని మాట్లాడుకున్నాం. అయితే బాలినేని విషయానికి సంబంధించి ప్రధానంగా అంటే వైసీపీ కంటే కూడా టీడీపీలో వచ్చి ఎక్కువ వ్యతిరేకత కనబడుతున్నటువంటి పరిస్థితి, టీడీపీ క్యాడర్ కానీ టీడీపీ కీలక నేతలు కానీ ఆయన వదిలిపెట్టడం ఏ పార్టీలోకి వచ్చినా ఆయన చేసిన దానికి ఆయన చెల్లించుకోవాల్సిందే అంటూ ఆయనకు వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇందాక బాలినేని కూడా పవన్ కళ్యాణ్తో మాట్లాడుతున్నట్లుగా ఉంది, బహుశా ఆ విషయం అయి ఉండొచ్చు. ఏంటి ఆయన చేరిక జనసేనలో? ప్రస్తుతం జనసేన, టీడీపీ, బీజేపీ మూడు కూడా కూటమిలో ఉన్నటువంటి పరిస్థితి, కోఆర్డినేట్ చేసుకుని చేర్చుకుంటూ ఉన్నారు పార్టీలో నేతల్ని, కానీ చేర్చుకుంటున్న సందర్భంలో కూడా వ్యాఖ్యలు వస్తున్నటువంటి పరిస్థితి టీడీపీ నుంచి, ప్రధానంగా బాలినేని విషయంలో ఎట్లా చూడాలి? నెక్స్ట్ సమయంలో ఏమైనా ఉంటుందా, కోఆర్డినేషన్ ఏమైనా జరుగుతుందా? ఎందుకంటే బాలినేని విషయంలో కూడా వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తి, అంతేకాకుండా 2-3 సంవత్సరాల పాటు మంత్రిగా కూడా పనిచేసిన వ్యక్తి, రెడ్డి జగన్మోహన్ రెడ్డికి కూడా సన్నిహితంగా చాలా మెలిగిన వ్యక్తి కూడా చెప్పుకోవచ్చు. రెడ్డి సామాజిక వర్గంలో కూడా ప్రభావితం గల నేత, అట్లాగే దాంతో పాటు 2-3 జిల్లాలను కూడా ప్రభావితం చేయగలిగిన వ్యక్తిగా కూడా చెప్పుకుంటూ, అప్పుడు ఏదైతే ప్రభుత్వంలో ఉన్నారో, వైసీపీ తరఫున ప్రభుత్వంలో ఉంటూ వచ్చారో, అప్పుడు ఆ క్రమంలోనే అక్కడున్న కూటమి నేతలు ఎవరైతే ఉన్నారో, బీజేపీ కానీ, జనసేన కానీ, టీడీపీ కానీ, ఈ ముగ్గురు పార్టీలకు సంబంధించిన నేతలపై కూడా కొన్ని అక్రమ కేసులు పెట్టారంటూ కూడా కొంత వ్యతిరేకత అయితే రావడం జరిగింది. ఇందులో ప్రథమంగా అక్కడ జనసేన ఎక్కువ ప్రభావం అనేది ప్రకాశం జిల్లాలో ఆయనతో కనపడిన పరిస్థితి కూడా కనిపించింది. జనసేన నేతలను పై అక్రమ కేసులతో పాటు అక్కడ కొంతమందిని వేధించారనే ఒక ఆరోపణలు కూడా ఉన్న నేపథ్యం కూడా కనిపించింది. ఇప్పటికే బాలినేని రాకను కొంతమంది ప్రకాశం జిల్లాలో ఉన్న కొంతమంది నేతలు కొంత వ్యతిరేకిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో కొంత మాట్లాడే క్రమం అయితే కనిపిస్తూ ఉంది. పవన్ కళ్యాణ్తో కూడా ఆ విషయాలన్నీ కూడా చర్చించే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే రావటం వల్ల పార్టీ బలోపేతం మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉందనే ఉద్దేశంతోనే అక్కడున్న ఏదైతే సమీకరణాలు ఉన్నాయో కానీ, అక్కడున్న ఇబ్బందులు కానీ, అక్కడున్న సమస్యలు కానీ అన్నింటినీ బేరీజ్ వేసుకున్న తర్వాతే పవన్ కళ్యాణ్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. బాలినేని వచ్చి స్వయంగా దానికి సంబంధించి ఏదైతే అంశాలు ఉన్నాయో అంశాలపై కూడా చర్చించడం జరిగింది. దీనికి సంబంధించి మరొకసారి పార్టీకి సంబంధించి ఏ అంశాలు ఉన్నాయో, ఏ ఇబ్బందులు ఉంటా ఉన్నాయో ఆ ఇబ్బందులన్నింటిపై కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తా ఉంది. అంతేకాకుండా ఒక పార్టీలోకి, ఎందుకంటే ఇప్పటికే మూడు పార్టీలు కలిసి ఇటు ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఫామ్ చేశాయి కాబట్టి, ఒక పార్టీలో చేర్చుకునే ముందు మరొక పార్టీకి సంబంధించిన కీలక నేతలతో కూడా చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. అటు పక్క టీడీపీ సంబంధించిన అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు బీజేపీకి సంబంధించిన అగ్రనేతలతో కూడా చర్చించిన తర్వాతే ఒక నేతను పార్టీలోకి తీసుకుంటున్న అంశాలు కూడా కనిపిస్తా ఉన్న పరిస్థితి.
చెప్పేస్తా ఉంది. మనం తాజాగా టీడీపీలోకి కొంతమంది నేతలు జాయిన్ అయ్యే క్రమంలో కూడా అటు పార్టీకి సంబంధించిన మిగతా పార్టీలు బీజేపీ కానీ జనసేన కానీ వాళ్ళతో కూడా చర్చించిన తర్వాత ఆ నేతల యొక్క పరిస్థితులు ఆ నేతల యొక్క తీరును బేదీజి వేసుకున్న తర్వాత పార్టీలోకి ఆహ్వానిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఇప్పుడు ముగ్గురు నేతలు ఎవరైతే జాయిన్ అవుతా ఉన్నారో ఇటు పాలనేని శ్రీనివాస్ కానీ అలాగే ఉదయ్ భాను కానీ కిలాడి రోసయ్ కానీ వీరు ముగ్గురు నేతలు కూడా ఇటు ఈ వారి యొక్క గతంలో ఉన్న వాళ్ళ ఇష్యూస్ ఏమున్నాయి అలాగే ప్రభుత్వంలో వాళ్ళు ఎలా వ్యవహరించారు అలాగే వైసీపీ పార్టీలో వాళ్ళు ఎలా వ్యవహరించారు ప్రజలతో ఉన్న వాళ్ళకున్న విభేదాలు ఏమైనా ఉన్నాయా వాళ్ళ వల్ల రావడం వల్ల పార్టీకి ఏమైనా నష్టం ఉంటుందో లాభముంటుందనేది బేరీజ్ వేసుకున్న తర్వాతే పూర్తిగా కూడా నేతల్ని పార్టీలోకి ఆహ్వానిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అదే విషయంలో బాలినేని శ్రీనివాస విషయంలో కూడా ఇటు ప్రకాశం జిల్లాకు సంబంధించి మరింత పార్టీ బలోపేతుందనే అవసరమైన ఉద్దేశంతోనే ఆయన చేరికైతే చేసుకున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. దానిపైన ఇష్యూస్ ఏమున్నా కూడా మాట్లాడుకొని అక్కడ ఉన్న నేతలతో కూడా సమన్వయం చేసుకొని వెళ్లే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఆల్ రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ మల్లికార్జున్.